మీడియో మిత్రులు అందరికీ నమస్కారాలు. గత 2-3 రోజుల నుంచి యూట్యూబ్ లా మరియు సోషల్ మీడియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఏదో నైట్ బెంగళూరులో రైవ్ పార్టీలో దొరికాడంటూ అబద్ధ ప్రచారాలు జరుగుతున్నాయి. అది ప్రజలెవరు నమ్మద్దు. ఎందుకంటే ఆ రోజు జానీ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీతోని ఎల్బీ స్టేడియంలో, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్లు అందరూ కలిసి ఒక ఫంక్షన్ అనేది జరిగింది. ఆ ఫంక్షన్కు అతను వాళ్ళ ఫ్యామిలీతో వెళ్లడం జరిగింది. కాబట్టి ప్రజలారా, ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు, ఇలాంటి దుర్ప్రచారాలు మీరు నమ్మద్దని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎవరైతే ఈ రాంగ్ రూమర్స్, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళకు చెప్తున్నాను, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే, ఏమైనా ఆధారాలు ఉంటే ఆ వీడియోస్, ఫొటోస్ బయట పెట్టండి. సోషల్ మీడియా కానీ యూట్యూబ్లో కానీ పెట్టండి. ఏదో జానీ మాస్టర్ లాంటి ఫేస్ కనబడే వ్యక్తిని పట్టుకొని ఇది జానీ మాస్టర్ అని చెప్పేసి అబద్ధ ప్రచారాలు ఇస్తున్నారు. అతన్ని పేరు బదనం చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఇది పొలిటికల్ నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు కావాల్సుకొని జానీ మాస్టర్ను బదనం చేయడానికి తయారయ్యారు. మొన్న ఏదైతే జనసేన పార్టీకి పనిచేసిన కారణం మైండ్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారా అన్న ఉద్దేశం మైండ్లో పెట్టుకొని కొంతమంది నాయకులు ఈ యొక్క ఇలాంటి తప్పుడు ప్రచారాలు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇలాంటి మీరు తప్పుడు ప్రచారాలు ఎన్ని చేసినా ఈ ప్రజలు నమ్మటోలు కాదు. ఎందుకంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, చాలా కష్టపడి ఒక్కొక్క మెట్టెక్కి ఈరోజు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి జానీ మాస్టర్. నేను కూడా చాలా సార్లు కొన్ని కార్యక్రమాలకు, కొన్ని సేవా కార్యక్రమాలకు చెప్పగానే సాయం చేసిన మంచి మనసున్న వ్యక్తి జానీ మాస్టర్. అలాంటి వ్యక్తి గురించి మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీ నోరు అదుపులో పెట్టుకోండి, మీ యొక్క ప్రవర్తన మార్చుకోండి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీకు చెప్పు దెబ్బలు తప్పవు. దయచేసి ఇంకొకసారి ఇలాంటి రాంగ్ తప్పుడు ప్రచారాలు ఆయన మీద చేయకండి. ఆయన మీద కాదు, ఎవరి మీద అట్లాంటి ప్రచారాలు చేయొద్దు. ఎందుకంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తులకు మేము ఈసారి గనక తగిన బుద్ధి చెప్తామని మేము, మీరు గనక ఒకవేళ జానీ మాస్టర్ మీద ఎలాంటి అన్న తప్పుడు ప్రచారాలు చేస్తే మా తెలంగాణ యువత నుండి మేము ఊరుకోము, మీకు తగిన బుద్ధి చెప్తాం.